జిల్లా అనకాపల్లి గౌరపాలెంలో శ్రీ గౌరీ పంచాయతన దేవాలయం నందు శ్రీ గౌరీ సేవా సంఘం, శ్రీ గౌరీ గీత మహిళా సంఘం, శ్రీ గౌరీ ప్రార్థనా సంఘం ఆధ్వర్యంలో హరే రామ హరే కృష్ణ నామ 12వ సప్తాహ మహోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ గౌరీ గీత మహిళా సంఘం ప్రధాన అర్చకులు శ్రీ మేడవరపు వెంకట సత్యసాయి ఆధ్వర్యంలో రుక్మిణీ కృష్ణుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు బొడ్డేడ సన్యాస నాయుడు, కార్యదర్శి బుద్ధ రమణాజీ మాట్లాడారు. ఈ దేవాలయం చాలా విశిష్టమైందని, ఈ దేవాలయంలో చాలా విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయని, అందులో భాగంగానే ధనుర్మాసంలో 24 నుండి సప్తాహక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుక్మిణీ కళ్యాణం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం సభ్యులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు అంతా పాల్గొని ఈ కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలు శ్రీ గౌరీ గీత మహిళా సంఘం వారి హనుమంతు సంస్థ 7 రోజుల పాటు హరే రామ హరే కృష్ణ కార్యక్రమం చేయటం జరుగుతుందని తెలిపారు. అలాగే కళ్యాణంతో పాటు 620 మందికి భోజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా 7, 8, 9వ తేదీల్లో ఇష్కాన్ వారిచే ప్రవచనాలు కూడా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బొడ్డేడ సన్యాస నాయుడు, కార్యదర్శి బుద్ధ రమణాజీ, కోశాధికారి కర్రి శివసూర్య నారాయణ, శ్రీ గౌరీ గీత మహిళా సంఘం అధ్యక్షులు వేగి సత్యవతి, కార్యదర్శి ఆడారి లక్ష్మి, కోశాధికారి మల్లా అప్పయ్యమ్మ, కొనతాల శివకుమార్, కొనతాల జోగరావమ్మ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ప్రతిష్ఠించిన గౌరీ సేవా సంఘానికి కార్యదర్శి అండి, మరి పక్కనే కొట్టే సంజయ్ నాయుడు గారు అధ్యక్షులు అండి, కోశాధికారి కర్రి శివసూర్యనారాయణ గారిని. అయితే ఈ దేవాలయంలో చాలా విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయండి. అందులో భాగంగా ధనుర్మాసంలో 24వ తారీఖు నుండి సప్తాహం కార్యక్రమం ఇక్కడ జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రుక్మిణి కళ్యాణం జరగడం జరిగిందండి. నిన్న సాయంకాలం 5 గంటలకి ఎదురు సమాహాల కార్యక్రమం చేశామండి. ఈరోజు రుక్మిణి కళ్యాణంలో ఇంచుమించుగా మా గౌరీ సేవా సంఘం తాలూకు అధ్యక్షులు, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులు, ఇందులో మహిళా సంఘం సభ్యులు అందరూ కలిసి కూర్చొని ఈరోజు కళ్యాణ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ కళ్యాణం రెండోది ఈ అరణ్య మరకృష్ణ ఈ నామ సంకీర్తన కూడా మా గౌరీ గీత మహిళా మండలి అనుబంధ సంస్థ ఉందండి. ఆ సంస్థ 7 రోజులు ఈ కార్యక్రమం చేయడం జరిగింది, హరిరామ హరికృష్ణ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈరోజు కళ్యాణంతో పాటు ఇంచుమించుగా 600 మందికి ఇప్పుడు భోజన కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందండి. ఇట్లే ప్రతి ఏకాదశికి కూడా మా మహిళా సంఘం కృష్ణదేవస్థానం అంటే మందిరంలో ప్రతి నెల ఏకాదశికి ఉదయం 6 గంటల సాయంకాలం 6 గంటలకు ఏకాగం హరికృష్ణని అంత ఏకాగం చేయడం జరుగుతుందండి. దాంతోపాటు అప్పుడు కూడా నేడు బెల్ల వ్యాపారం ఈ గౌరీ సేవా సంఘానికి ప్రెసిడెంట్ని. ఈరోజు శ్రీ రుక్మి సమేత రాధాకృష్ణ కళ్యాణం అఖండ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 11 గంటల నుంచి 1 గంట వరకు ఇంకా 2 గంటల సేపు ఈ కళ్యాణం కార్యక్రమం చాలా కనులుగా జరిగింది. ఈ సందర్భంగా 650 మందికి భోజనాల కార్యక్రమం కూడా జరిగింది. ఈ అరే రామ అరే కృష్ణ కార్యక్రమం 7 డేస్ నైట్ అండ్ డే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా 24 గంటలు 7 రోజులు 24 గంటలు జరుగుతుంటుంది. ఇది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. గతంలో ఈ అరే రామ అరే కృష్ణ కార్యక్రమం 365 రోజులు కూడా నైట్ అండ్ డే చేశారు మహిళా గీత మహిళా సమాజ వారు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ అమ్మ గౌరవ పరమేశ్వర అమ్మ మమ్మల్ని ఆశీర్వదించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.